ఫస్ట్ మూవీ అప్డేట్. మన అజిత్ కుమార్ గారు మెయిన్ లీడ్ గా వస్తున్న తునివు మూవీని అందరికంటే ముందే ఈ జనవరి 11th నే ఇండియన్ థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్ 25 మినిట్స్. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్ గా చేసిన తొలి ప్రేమ మూవీని ఈ ఫిబ్రవరి 14th న లవర్స్ డే కానుకగా రీ రిలీజ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ రిలీజ్ జంటగా వస్తున్న మూవీని ఈ ఏప్రిల్ 29th న ఇండియన్ థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన సమంత రుత్ ప్రభు మెయిన్ లీడ్ గా వస్తున్న శాకుంతల మూవీని ఈ ఫిబ్రవరి 17th న ఇండియన్ థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన సందీప్ కిషన్ దివ్యాంశ కౌశిక్ జంటగా వస్తున్న మైఖేల్ మూవీని ఈ ఫిబ్రవరి 3rd న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన కిరణ్ అబోరం కశ్మీరా జంటగా వస్తున్న పినరో భాగ్యం విష్ణు కథ మూవీ టీజర్ ని ఈ జనవరి 9th న మార్నింగ్ రిలీజ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన అల్లరి నరేష్ మెయిన్ లీడ్ గా వస్తున్న ఉగ్ర మూవీని ఈ ఏప్రిల్ 14th న రిలీజ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన రౌడీబాయ్ విజయ్ దేవరకొండకు రీసెంట్ గా మన డైరెక్టర్ పరశురామ్ గారు ఒక కొత్త స్టోరీని వినిపించారు. ఈ స్టోరీ మన విజయ్ దేవరకొండకు చాలా బాగా నచ్చిందంట. అలాగే కన్నడ డైరెక్టర్ నర్తన్ కూడా కొత్త స్టోరీని వినిపించారు. త్వరలోనే ఇద్దరు డైరెక్టర్లలో ఒకరితో మూవీ ఖచ్చితంగా అనౌన్స్ చేయనున్నారు. సో ఇంకా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, చూద్దాం. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన షారూఖ్ ఖాన్ దీపికా పదుకొని మెయిన్ లీడ్ గా వస్తున్న పఠాన్ మూవీ ట్రైలర్ ని ఈ జనవరి 10th న రిలీజ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన మెగాస్టార్ అండ్ మాస్ మహారాజ్ కాంబోలో వస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ ఓటీటీ రైట్స్ ను ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుగోలు చేశారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన బాలయ్య బాబు గారి వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు ఒంగోలులోనే జరగబోతోంది. ఈ ఈవెంట్ లోనే ఈ మూవీలోని మాస్ మొగుడు సాంగ్ తో పాటు ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన లోకేష్ కనకరాజ్ అండ్ విజయ్ తలపతి కాంబోలో వస్తున్న మూవీ యొక్క షూటింగ్ ప్రెజెంట్ చెన్నైలోని ఫిలిం సిటీలో జరుగుతుంది. అక్కడ వేసిన సెట్ లో మన హీరో అండ్ విలన్ మధ్య వచ్చే ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అలాగే మన విజయ్ తలపతి 68th మూవీకి మన డైరెక్టర్ అట్లీ గారు డైరెక్షన్ చేయనున్నారు. ఆల్రెడీ వీళ్ళ మధ్య స్టోరీ డిస్కషన్ జరిగి ఓకే కూడా చేసేశారంట. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ ప్యాంథర్ వాకండా ఫర్ ఎవర్ మూవీని ఈ ఫిబ్రవరి 1st న ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో ఆల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. మన RC15 మూవీ ఫస్ట్ లుక్ ని కుదిరితే ఈ సంక్రాంతికి లేదా జనవరి 26th న రిలీజ్ చేసేద్దామని డిస్కషన్ జరిపారంట. కానీ ఇంకా దానికి మన డైరెక్టర్ శంకర్ గారు తన ఒపీనియన్ చెప్పలేదంట. సో చూద్దాం, ఇంకా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, మేబీ ఒప్పుకుంటే బాగుండేది. అలాగే నెక్స్ట్ వీక్ ఈ మూవీ టీమ్ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 60% కంప్లీట్ అయ్యింది. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. ఫైనల్లీ మన పుష్ప పార్ట్ ది రూల్ మూవీ టీమ్ ఈ సంక్రాంతి నుండి బరిలోకి దిగబోతుంది. ప్రెజెంట్ ఈ మూవీ టీమ్ ఒక భారీ సెట్ నైతే వేస్తున్నారు. ఈ కొత్త షెడ్యూల్ లో మన గుండుమామ అదే బన్వర్ సింగ్ షెకావత్ సార్ మళ్ళీ వచ్చేస్తున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్. ఫైనల్లీ మన DJ Tillu 2 మూవీలోకి మళ్ళీ మన అనుపమ పరమేశ్వరన్ తిరిగి వచ్చేసింది. హీరోయిన్ గా తనే చేస్తుంది. సో దర్శిట్ గాయస్, ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతేనే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.